హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎల్ఐసి సంస్థ రీసెంట్గా కొత్త ప్లాన్స్ని లాంచ్ చేసింది అయితే ఈ పాలసీ ఈ పాలసీలలో ఓల్డ్ పాలసీల కంటే ఎక్కువ లాభం కలిగేలా ఎల్ఐసి సంస్థ రూపించడం జరిగింది ఈ ప్లాన్స్ మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎల్ఐసి ప్రతి వ్యక్తితో పాటు ప్రతి కుటుంబానికి కూడా రక్షణ ఇస్తుంది ఈ ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో పేదలందరికీ ఆర్థికపరమైన లాభం అందించడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ ప్రతి నెల ఎంత ఎంత అమౌంట్ పే చేయాలి బోనస్ ఎంత వస్తుంది లోన్ ఎన్ని సంవత్సరాలకు లభిస్తుంది మొత్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లాను ఒక నాన్ లింక్డ్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అమౌంట్ని ఎల్ఐసి సంస్థ ఎటువంటి షేర్ మార్కెట్లో కానీ లేదా కార్పొరేట్ కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేయడం జరగదు అందువల్ల మన అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది ఎల్ఐసి జీవన్ లాబ్ అత్యధిక ప్రజాదరణ పొందిన అత్యున్నత పాలసీ చెప్పుకోవచ్చు ప్రీమియం చెల్లింపు తక్కువ చెల్లించిన మొత్తం భీమా ప్రీమియం భీమా మొత్తం కన్నా ఎక్కువ ఓకే ఎల్ఐసిలో ఒక అద్భుతమైన పాలసీ మనం కట్టేది తక్కువ మనకు రిటర్న్ వచ్చేది కూడా ఎక్కువ ఈ పాలసీలో ఇంకా ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ తెలుసుకుంటే కన్నా ఇయర్లీ ఉంటుంది అలాగే హాఫ్ ఇయర్లీ ఉంటుంది అలాగే క్వార్టర్లీ కూడా ఉంటుంది సో ఇంకా అలాగే అండ్ మంత్లీ కూడా మనకు పే చేసుకునేదానికి విలువ ఉంటుంది ఇంక మనము టర్మ్ కనుక చూసుకుంటే మూడు విధాలుగా చూస్ చేసుకోవడానికి వీలుగా ఎల్ఎస్ఐ సంస్థ మనకు కల్పించింది అది పదహారు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అందులో మనం ప్రీమియం చేసేది మాత్రము పదహారు సంవత్సరాలు టర్మ్ తీసుకుంటే పదహైదు సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు టర్మ్ తీసుకుంటే కన్నా పదహైదు సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే కన్నా పదహారు సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది ఇంకా ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏ ఏజ్ వచ్చి ఎనిమిది సంవత్సరాలు కలిగి కంప్లీట్ అయ్యి ఉండాలి ఇంకా మ్యాక్సిమం ఏజ్ వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే సో ఏజ్ ప్లస్ టర్మ్గా తీసుకోవచ్చు ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే టర్మ్ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ ప్రీమియం కట్టేది టెన్ ఇయర్స్గా తీసుకోవచ్చు అప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకు మెచ్యూరిటీ అనేది ఇంకా సమ్ సమస్యకి ఇస్తే మినిమం సమస్య రెండు లక్షల వరకు రెండు లక్షల నుంచి తీసుకోవచ్చు అలాగే మ్యాక్సిమం సమస్యడు నో లిమిట్ అనమాట డిపెండ్ అపాన్ మీ ఇన్కమ్ చేసుకొని తీసుకోవచ్చు రెండు లక్షల నుంచి ఎంత ఎంతైనా మీరు పాలసీ తీసుకోవచ్చు డిపెండ్ అపాన్ యువర్ ఇన్కమ్ ఇంకా లోన్ ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో ఉంది టూ ప్రీమి టూ ఫుల్ ప్రీమియంస్ కట్టిన తర్వాత లోన్ అనేది ఈ పాలసీలో మీరు పొందవచ్చు ఓకే ఈ పాలసీలో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కట్టే ప్రీమియం ఏటీసీ కింద ఎగ్జంషన్ కలిగి ఉంది అలాగే వచ్చే రిటర్న్ కూడా అంటే మెచ్యూరిటీ అమౌంట్ కూడా టెన్ ఆఫ్ టెన్ డీ ఎయిటీ టెన్ ఆఫ్ టెన్ డీ కింద ఎగ్జమ్షన్ కలిగి ఉంది సో ఇన్కమ్ ట్యాక్స్ బెస్ బెనిఫిట్ కూడా ఈ పాలసీలో ఉంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం పాలసీ టర్మ్ పదహారు సంవత్సరాలు ప్రీమియం పే చేసే టర్మ్ వచ్చి పది సంవత్సరాలు భీమా మొత్తం ఒక ఐదు లక్షలు పాలసీ టర్ టర్మ్ వచ్చి పదహారు సంవత్సరాలు ప్రీమియం పే టర్మ్ వచ్చి పది సంవత్సరాలు భీమా మొత్తం ఐదు సంవత్సరాలుగా తీసుకుంటే సంవత్సరం ప్రీమియం వచ్చి నలభై నాలుగు వేలు వస్తుంది చెల్లించిన చెల్లించవలసిన మొత్తం ప్రీమియం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మనకు రిటర్న్ వచ్చేది చూస్తే కదా మెచ్యూరిటీ ఫైవ్ ల్యాక్స్ మెచ్యూరిటీ అంటే సమ్మస్యూడు సమ్మస్ యూడ్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ బోనస్ వస్తుంది మూడు లక్షల నలభై నాలుగు వేలు సమ్మస్యూడు ప్లస్ బోనస్ అలాగే ఫైనల్ అడిషనల్ బోనస్ అని చెప్పి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది సో మొత్తం అమౌంట్ని మెచ్యూరిటీ అమౌంట్గా పరిగణి మరి పరిగణలోకి తీసుకొని ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ మూడు లక్షల నలభై నాలుగు వేలు ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు మొత్తం కలిపి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఐదు వందలు ఐదు వందలు సో ఈ అమౌంట్ అనేది చేతికి లభిస్తుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల యాభై ప్రీమియం పే చేసిన తర్వాత ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తుంది ఇంకా సెకండ్ ఆప్షను పాలసీ టర్మ్ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రీమియం పే టర్మ్ వచ్చి పదహైదు సంవత్సరాలు భీమా మొత్తం ఐదు లక్షలు తీసుకుంటే ఇందులో సంవత్సరానికి వచ్చి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై చెల్లించవలసిన ప్రీమి మొత్తం ప్రీమియం నాలుగు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మెచ్యూరిటీ విషయానికి వస్తే సమస్య ఐదు లక్షలు ప్లస్ బోనస్ వచ్చి నాలుగు లక్షల తొంభై మూడు వేల ఐదు వందలు వస్తుంది ప్లస్ ఫైనాన్షియల్ బోనస్ వచ్చి యాభై వేలు వస్తుంది మొత్తం మూడు కలిపి మెచ్యూరిటీ అమౌంట్గా ఇస్తారు సమస్య ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి మొత్తం పది లక్షల నలభై మూడు వేల ఐదు వందల చేతికి లభిస్తుంది నాలుగు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలు కట్టిన తర్వాత పది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్కి లభిస్తుంది అలాగే థర్డ్ ఆప్షన్ చూసుకుంటే కన్నా పాలసీ టర్మ్ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రీమియం పే చేసే టర్మ్ వచ్చి పది పదహారు సంవత్సరాలు బీమా మొత్తం ఐదు లక్షలకు తీసుకొని దీనిలో మనము పే చేయాల్సాల్సిన సంవత్సర ప్రీమియం వచ్చి ఇరవై నాలుగు వేల మూడు వందలు చెల్లించిన ప్రీమియం మొత్తం వచ్చి మూడు లక్షల ఎనభై ఎనభై వేల తొమ్మిది వందలు పే చేస్తున్నాం అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు పే చేస్తే సరిపోతుంది ఇంకా మెచ్యూరిటీ అమౌంట్ తీసుకుంటే బీమా మొత్తం ఇస్తారు ఐదు లక్షలు దానికి బోనస్ కూడా యాడ్ చేస్తారు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ప్లస్ ఫైవ్ ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా ఇస్తారు మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందలు పే చేసిన తర్వాత టోటల్ మెచ్యూర్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే కనుక పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చేతికి లభిస్తుంది సో పదహారు సంవత్సరాలకి మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందలు మనం పే చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకి పదమూడు లక్షల యాభై వేల యాభై వేలు అనేది చేతికి లభిస్తుంది మెచ్యూరిట్ అమౌంట్గా ఇస్తారు ఇందులో మనకు గ్రేస్ పీరియడ్ కూడా చెప్పుకోవచ్చు ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీకి థర్టీ డేస్ వరకు గ్రేస్ పిరే గ్రేస్ పీరియడ్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఎటువంటి పెనాల్టీ లేకుండా అదే అలాగే మంత్లీ ప్రీమియంకి వచ్చి ఫిఫ్టీన్ డేస్ వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది వితౌట్ పెనల్టీ ఇందులో ఎల్ఐసి సంస్థ కొత్తగా ఆప్షన్ ఆప్షనల్ బెనిఫిట్ ప్రవేశపెట్టేది మనకు తీసుకునే మెచ్యూర్ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ కానీ ఇన్స్టాల్మెంట్ పీరియడ్లో తీసుకోవచ్చు అది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మనం చూస్ చేసుకోవచ్చు అలాగే డెత్ బెనిఫిట్కి వస్తే కన్నా సమస్య ఫైవ్ ల్యాక్స్ ప్లస్ బోనస్ డెత్ బెనిఫిట్ కూడా ఆప్షన్ పద్ధతిలో మనం కూడా తీసుకోవచ్చు యాక్సిడెంటల్ ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ జరిగితే కనుక పాలసీ ఓల్డర్కి నామినీకి వచ్చి డబుల్ అమౌంట్ ఇస్తారు ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ బోనస్ కూడా ఇస్తారు లోన్ టూ ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు సరెన్ టూ ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల చేసిన ప్రతి వీడియోని మీరు ఫ్రీగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే